మరి ఇది ఒక ప్రత్యేకంగా వీడియో చేస్తున్నా అని చెప్పేసి అనుకోకండి. బట్ ఏంటంటే చిన్న విషయం కూడా చాలా పెద్ద విషయం, మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం అనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే చాలా పెద్ద వ్యాపార విధంగా అయిపోయింది అనేది ఇప్పుడు జనసేన అభిప్రాయపడుతున్నటువంటి విషయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అంటే ఒక ప్రభుత్వం సారా అమ్ముకుంటుంది, అంటే ఒక మందు అమ్ముకుంటుంది, ఒక బ్రాందీ ఇవన్నీ అమ్ముకుంటుంది అనేటువంటి ఒక మచ్చ అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా పడిపోయింది అని చెప్పడం ఎటువంటి స్థితి లేదు. అదే విషయాన్ని ఎంతోమంది ప్రస్తావించారు, అదేవిధంగా జనసేన పార్టీ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మద్యపాన నిషేధం అని చెప్పినప్పుడు ఇది సాధ్యమైనటువంటి పని కాదు, ఇంతకుముందు చాలామంది ప్రయత్నించినా ఫెయిల్ అయ్యారు, ఇది మాత్రం షూర్. చివరికి ఎన్టీ రామారావు గారు కూడా ఫెయిల్ అయ్యారు, కేరళ ఇవన్నీ కూడా ఎవరైతే అమలుపరచాలనుకున్నారో అన్ని చోట్ల ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మద్యపాన నిషేధం చేయడం అనేది ఆశ్రమాశ వ్యవహారం కాదు అనేటువంటి విధంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా తీసేయడం అనేది కుదరని పని, కానీ కోరుకున్న చోట తీసేసేటువంటి విధానం అయితే ఉంటుంది అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రస్తావించినప్పుడు చాలామంది జర్నలిస్ట్ అయినటువంటి ఈ సోకాల్డ్ వ్యక్తులు కూడా చాలామంది ఆ రోజు దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజు ఏం జరుగుతుంది, ఒక ప్రభుత్వమే సారా అమ్ముకుంటుంది అనేటువంటి విధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు. మరి అదే నిజమైనటువంటి కోణంలో మొత్తం మీడియా మొత్తం మాట్లాడుతుంది, సోషల్ మీడియా మాట్లాడుతుంది, అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, మొత్తం షాపులను తీసేసి ప్రభుత్వం హ్యాండ్వర్క్లోకి తీసుకొచ్చుకొని మొత్తం ఉన్నటువంటి మందు మొత్తాన్ని తీసేసి వీళ్ళే వాటి దగ్గర నుంచి బెదిరించో ఇంకోటి కాంట్రాక్ట్లు తెచ్చుకొని ఆ మందు తయారు చేసి మిగతా రాష్ట్రాల నుంచి మందు లోపలికి రానివ్వకుండా వాళ్ళు ఏ మందు అయితే తయారు చేశారో ఆ మందే మూసుకొని తాగాలనేటువంటి విధంగా ఒక డిక్లరేషన్ ఒక విధానాన్ని తీసుకొని వచ్చేసి ఆ మందునే ఆ పిచ్చి మందునే మళ్ళీ డబుల్ ట్రిపుల్ రేట్లకు అమ్ముతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్లస్ డిజిటల్ పేమెంట్ లేకుండా, మరి ప్లస్ అది కూడా కాకుండా కొన్ని 25 సంవత్సరాలకి దాన్ని తాకట్టు పెట్టి దాని మీద మళ్ళీ డబ్బులు తీసుకురావడం, అంటే ఇది ప్రభుత్వ హ్యాండ్వర్క్లో ఉంది అని చెప్తే దాన్ని నడిపిస్తుంది అనేటువంటి కోణంలో ఉంటేనే కదా వాళ్ళు డబ్బులు ఇచ్చింది. మరి ఇంటికి 10 సంవత్సరాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అప్పు కట్టుకుంటూ వెళ్ళాలి, 10 సంవత్సరాలు కట్టు వడ్డీలు గిడ్డీలు కట్టుకుంటూ వెళ్ళాలి. మరి అంటే అసలు మద్యపాన నిషేధం చేస్తాను, చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి వ్యక్తి 25 సంవత్సరాలు నేను మద్యం అమ్ముతాను అని చెప్పేసి లోన్ తీసుకొస్తే డబ్బు తీసుకొస్తే మరి ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి ప్రజలు తీసుకునేటువంటి డెసిషన్ ఎలా ఉంటుందో నిజంగా అందరూ చూడాలి. అసలు వాస్తవంగా మాట్లాడితే అంటే పచ్చి మోసం కదా, అది పచ్చి దగ్గర కదా. అసలు ఒక రకంగా మాట్లాడితే ఒకవేళ ఇట్లాంటి జర్నలిస్ట్ అయినటువంటి సోకాళ్ళు వ్యక్తులు మాట్లాడేది ఏంటంటే, నేను నిన్న కూడా ప్రస్తావించాను రేట్లు పెరిగితే మద్యం తాగటం తగ్గిద్ది అంట. ఇప్పుడు తగ్గిందా? పిచ్చి మందు కూడా తాగుతున్నారు అసలు వాస్తవంగా మరి పిచ్చి మందు అది, మరి పిచ్చి మందు కూడా తాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే రేట్లు డబుల్ రేట్లు పెట్టి వాళ్ళకి ఎంత సరిపోయితే అంతా తాగుతున్నారు, దీనివల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనేటువంటి విధంగా ఎంతమంది ప్రస్తావించినా ఈ సోకాళ్ళు జర్నలిస్టు అనేటువంటి వ్యక్తులు, జర్నలిస్ట్ స్థాయి అనేటువంటి వ్యక్తులు మరి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బతుకుతుందో ఆ మద్యపాన నిషేధ విషయంలో అనేటువంటి విషయాన్ని చాలామంది కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇది రాక్షసత్వానికి ఒక నిదర్శనం. జర్నలిస్ట్ స్థాయి అనేటువంటి వ్యక్తికి సంబంధించి దీనికి సపోర్ట్ చేస్తున్నాడు అని అంటే పిచ్చి మందు అయినా డబుల్ రేట్లు కమ్మి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయిన తర్వాత కూడా అమ్ముకుంటున్నా కూడా డిజిటల్ పేమెంట్ లేకపోయినా కూడా ఏం జరుగుతున్నా కూడా దీనికి సపోర్ట్ అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే ఎంత రాక్షసత్వానికి ఎంత స్వార్థపూరిత విధానానికి దిగజారారో అనేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థాయి అనేది నా అభిప్రాయం.